గారడపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఓ రైతు నుండి 8,000 లంచం తీసుకుంటుండగా నేరుగా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు. హుజూర్నగర్ మండలం బూరుగడ్డకు చెందిన కారుంగల లింగయ్య అనే రైతు గారడపల్లి మండలం కుతుబ్షాపురంలో భూమి కొనుగోలు చేయగా అతనికి తెలియకుండా అతని భూమిని మరొక పేరుతో రిజిస్టర్ చేయగా ఎందుకలా చేశారు అని గట్టిగా అడిగాడు. 20,000 రూపాయలు తీసుకుని వేరొకరికి రిజిస్టర్ చేయడం జరిగింది అని తెలుసుకున్నాడు. గట్టిగా అడగగా 20,000 ఇస్తే తమ పేరుతో రిజిస్టర్ అవుతుంది అనడంతో ఏసీబీ ఆశ్రయించిన రైతు లింగయ్య. సార్, నా పేరు కారింగు లింగయ్య సార్. మాది బూరుగడ గ్రామం. మా తాత కానించి మా నాయన కానించి మాకు కుతుబ్షాపురాన 2 ఎకరాల 14 గుంటల భూమి ఉంది. 399 సర్వే నెంబర్ల మా చిన్నాయనకు కానీ మా పెదనాయనకు కానీ అందరికీ భూమి ఉంది అదే సర్వే నెంబర్ మీద. దాన్ని మేము అనుభవించుకుంటూ వస్తున్నాం వారసత్వంగా. కొంతకాలంగా గుడిగుంట్ల వెంకయ్య తీసుకొని 2 సంవత్సరాల నుంచి కౌలు ఎక్కువగా మాకు అనుమానం వచ్చి ఊళ్ళో పెద్ద మనసులో పెడితే మేము రికార్డు లెక్కించుకుని నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో బాగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చినావు. అక్కడ డీటీ సారు నీది కూడా ఎక్కిస్తా 20,000 ఇస్తే మాకు నల్లపాటి లింగయ్య ఎక్కిచ్చి 20,000 ఇచ్చితే ఎక్కించినావు, మీది కూడా ఎక్కిస్తా 20,000 ఇస్తే నువ్వు కూడా 20,000 తెచ్చుకో అని అంటే మా వల్ల కాదు, మేము బతుకు తెరువు కోసం బూరుగడ పోయినాం కాబట్టి మా వల్ల జరిగేది కాదు సార్ అది ఇది అని అంటే నీవు కోర్టుకు పోయి అఫిడవిట్ తెచ్చుకో, అఫిడవిట్ తెచ్చుకుంటే నీకు చూసి ఆలోచించి చెబుతున్నాడు. అఫిడవిట్ తెచ్చుకున్నాక నువ్వు 10,000 ఇస్తే నీకు పానీలు ఇస్తా లేకపోతే లేదన్నాడు. 10,000 నా చేత కాదు సార్ అది ఇది అని అంటే లాస్ట్కి ప్రకాశం అతని అనుచరుడైన ప్రకాశం ఉండి 8,000కి కాంట్రాక్ట్ పద్ధతిలో మాట్లాడుకొని అఫిడవిట్ తెచ్చినాక ఈ రోజున ఇచ్చే ఖరారు కాబట్టి ఆ 8,000 ఇచ్చినాక నా పానీ నకలు నాకు ఇచ్చిండు. ఇది జరిగిన కథ. నాకు ఇబ్బంది అయ్యి నేను ఏసీబీ వాళ్ళని ఆశ్రయించి ఈరోజు అతను అనుకున్న డేట్ ప్రకారం అతనికి 8,000 రూపాయలు ఇచ్చి నేను ఏసీబీ వాళ్ళ సాయం కోరి అతనికి పట్టుబడేటట్టు చేసిన. గరడపల్లి మండలం కుతుబ్షాపురం గ్రామంలో సీతారామలింగేశ్వర స్వామి భూమి 399 సర్వే నెంబర్లో 2 ఎకరాల 14 గుంటలు ఉంది సార్. ఆ భూమిని మా బావకి స్వయాన మా బావకి కౌలుకి ఇచ్చినాం. కౌలుకి ఇస్తే 5 సంవత్సరాలు కౌలు ఇచ్చిండు, 2 సంవత్సరాలని ఇస్తాలే కౌలు. మా నాయనకు బాగలేకపోతే కవులు అడుగుతానికి పోతే మేము రికార్డు లెక్కించుకున్నాం, నల్లపాటి లింగయ్య ఇంతేసా పోయి రికార్డు లెక్కించుకున్నాం, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అని ధిక్కరించిండు. మేము ఇక్కడ రికార్డు చూడటానికి రాగా అతని పేరు ఉంది. ఏం సార్ మరి ఏ ద్వారాగా మీరు ఈ పానీలా అతని పేరు ఎక్కింది రికార్డులా, మాకు కావాలి సార్ అని అంటే నువ్వు కూడా 20,000 ఇస్తే నీకు కూడా ఎక్కిస్తాము ఎవరు అని డీటీ సార్ చెప్పిండు. దానికి అతని అనుచరుడైన ప్రకాశం ఉండి 15,000 ఇస్తే నీకు పానీలేని ఇస్తాం, 20,000 ఇస్తే రికార్డులన్నీ ఎక్కిస్తామని చెప్పారు. దానికి నేను న్యాయం జరిగే కాకి పోయి నేను నా న్యాయపూర్వకంగా నేను రక్షణ చేసుకొని అతనికి అనుకున్న డబ్బులు ఇచ్చి అతనికి ఈరోజు మనం చేయాల్సింది చేసినాం సార్.